నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనుగండ్ల రామును చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో సంబరాలు నిర్వహించిన టీడీపీ జనసేన నేతలు రావి వెంకటేశ్వరరావుకు టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి లోనైన రాము. గుట్లవల్లేరు మండలంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సంక్షేమ పథకాలు అందించే విషయంలో వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమంటూ కొనియాడిన ఎమ్మెల్యే. రైల్వేపేటలోని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన టీడీపీ జనసేన నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుల క్రైస్తవ శ్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చిన రాము. గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనుగండ్ల రామును టీడీపీ జాతీయ అధ్యకులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో గుడివాడలోని టీడీపీ జనసేన నేతలు సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచాను కాలుస్తూ మిఠాయిలు తినిపించుకోవడం జరిగింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ నన్ను ప్రోత్సహిస్తూ నా వెంటే ఉండి ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడుకు మరియు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతూ రాము భావోద్వేగానికి లోనయ్యారు. గుడివాడలోని కొడాలి నానిని ఓడించడం తమకు పెద్ద పనేమీ కాదని, అసలు కొడాలి నానికి వైసీపీ పార్టీ తరపు నుండి గుడివాడ అభ్యర్థిగా సీటు ఉంటుందో లేదో కూడా తేల్చుకున్న ఆ తర్వాత పోటీకి రావాలని రాము అన్నారు. అనంతరం రావి వెంకటేశ్వర, యలవతి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, బుర్రగడ్డ శ్రీకాంతులు రాముకు అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గం అభ్యర్థి కింద తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించినందుకు మేము ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడివాడ ప్రత్యేకమైన నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులు కూడా ఊహించుకుని ముందుగానే ప్రకటించడం చాలా సంతోషకరమైన దీని మొత్తంలోకి ఈ మేమంతా ఉమ్మడిగా కలిసి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేసేట్టుగా మేమంతా పనిచేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా మొన్న రావి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన విషయమైన ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారిగా ఇలా నన్ను ఇంత ఆశీర్వదించి కౌగులెచ్చుకుని బేసిక్ నన్ను ముందు నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం, అరుదుగా కనపడుతుంది. ఇలాంటి మన మహానుభావులు ఇంకా ఉన్నారు మన దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది. తలుచుకుంటేనే మామూలుగా ఎంత ఈజీ మనం ఎంతో ఈజీగా అనిపించేస్తూ ఉండవచ్చు, కానీ ఇంత బిగ్ డెసిషన్ని ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్ళి ప్రతిరోజు నాకంటే ముందే రెడీగా ఉండి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏ పని ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అవి చాలు చేసుకొని వచ్చేస్తాం, అడగక ముందే చేస్తున్నారు. అసలు అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది. నేను సింపుల్గా ఆయనతో పాటు ఆయనకు వెనక్కి తిరుగుతున్నానంటే ఈ ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ రావి వెంకటేశ్వరరావు చెప్తున్నాను మన్నయ్యకే దీంట్లోకి. అలాగే మిగతా అందరూ నాయకులు, జనసేన నాయకులు శ్రీకాంత్ కానీ అలాగే యలవర్ శ్రీనివాస్ గారు కానీ మిగతా నాయకులందరూ కానీ ఇప్పుడు పెన్నోనే వెంకటేశ్వరరావు కానీ అందరూ ఆశీర్వదించుకుంటారు, దీంట్లో తీసుకెళ్తున్నారు. బాబ్జీ గారు కానీ ఎవరు చూసినా కానీ మమ్మల్ని ఆశీర్వదించి మన ముగ్గురు మండలాధ్యక్షులు పూర్తిగా నన్ను ముందు నుంచి వచ్చిన తర్వాత అంత పూర్తిగా ఓన్ చేసుకుని అందరూ తీసుకుని వెళ్తున్నారు.
మా చిన్నటి మిత్రుడు మా దింటాల రాంబాబు గారు టౌన్ అధ్యక్షులు, ఆయన కూడా మమ్మల్ని అందరినీ ఎంతో నడిపించుకుంటా, ప్రతి వార్డుకి ఏర్పాట్లు చేసుకుంటా. ఎలా నడవాలి అంటే రాజకీయం కొత్తగా ఉన్నాం, నాకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా అంతటి స్పందన చూపిస్తూ ఉన్నారు, అందరు ఐక్యత చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏదో అయిపోతుంది, ఏదో ఒకటి చేద్దామని, ఏదో ఏదో గొడవ పెడదామని చూస్తున్న వైఎస్ఆర్సీపీకి అణు మాత్రం కూడా కొంచెం కూడా గ్యాప్ దొరకకుండా ఇంత చక్కగా కలిసి పనిచేసుకుండా పోతుంటే ఏం తెలియని, ఏదో తెలియనని అయోమయంలో పడిపోయారు మొత్తం. నీకు నాకు ఈరోజు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కామాక్షిదేవి పీఠం ముందు కూర్చుని మీకు అందరికీ చెప్తున్నాను ఒక్కటి, ఈ అభ్యర్థిత్వం కానీ అలాగే ఈ గెలుపైనా ఈ ఓటమైనా కానీ నాది ఒక్కరిది కాదు, మన తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ప్రత్యేకంగా ముప్పావు భాగం రా వెంకటేశ్వరరావుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దీంట్లోంచి, ఈ గెలుపులో దీంట్లో. అలాగే మిగతా నాయకులు అందరూ ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ జనసేన వారు అసలు ప్రత్యేకంగా అసలు మాతో కలిసి పూర్తిగా మమ్మల్ని వెంట నడుస్తా చాలా తీసుకెళ్తున్నారు. ఈ గెలుపులో అందరికీ సింహభాగం వెళ్ళిపోతుంది, నాకు మిగిలేదు చాలా అతి తక్కువ మిగిలించుకోదలుచుకున్నాను. ఎందుకంటే అంత ఇంతమంది లేకుండా నేనేం చేయగలిగని వాడిను, ఎంతవరకు వెళ్ళగలిగే వాడిను నాకే తెలియదు, కానీ విజయం చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకా ఇలా ఈ మా ఉమ్మడి మా కృషి మొత్తం చూస్తూనే ఉంటుంటారు, బాబు గారు కానీ మిగతా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారిద్దరికి కూడా ప్రత్యేకంగా, అలాగే లోకేష్ బాబుకి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఓకే, మా ఉమ్మడి కృషి మీరు గుర్తించినందుకు, మా ఉమ్మడి అభ్యర్థాన్ని నిల్చోబెట్టినందుకు, అనౌన్స్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాని ఓడించడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు, పని అయిపోయింది అది. ఇప్పుడు నానే పోటీ చేస్తున్నాడని నమ్మకం మీకు దిక్కు లేదు ఆడికి, జగన్మోహన్ రెడ్డి ఎత్తుకోవాలి ఆడ సీటు. అదో ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుంటే మాకు పేరు ఇచ్చారు, ఇంకా పేర్లు అనౌన్స్ కానీ వాళ్ళని అడగండి ఇంకా ఏం చేయాలి అన్నది, ఎవరు నోడిస్తారనేది సంవత్సరం జాగ్రత్త అండి. మనం అందరం తప్పకుండా ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం. ఎప్పుడు లేనంత ఎప్పుడు గుడివాడు 100% విజయం సాధిస్తున్నాం, మీకు అర్థమయ్యి ఉండాలి. ఇప్పటికే ఆడు పని అయిపోయింది, పారిపోతాడు గుడివాడు అడుగు పెట్టాడు చూస్తా ఉండండి. ఈ సుళ్ళు కౌలు చెప్పి పబ్బం గడుపుకున్నాడు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున ఉమ్మడిగా ఇద్దరు కూర్చుని 118 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది, చాలా సంతోషం. ఏదైనా ఊహించిందే మేము, గుడివాడ కూడా ఖచ్చితంగా వాళ్ళ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశపడినాం, ఖచ్చితంగా వచ్చింది. ప్రత్యేకంగా రాముకి అభినందన తెలియజేసిన గుడివాడ ప్రజలకి ఇది ఒక మెసేజ్. ఎందుకంటే గతంలో కూడా కొడాలని చాలాసార్లు మీ అభ్యర్థి అవడం ఒకట రెండో మూడు హేళనగా మాట్లాడేవాడుగా, ఇవాళ మా అభ్యర్థి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. గుడివాడ మీ అభ్యర్థి ఎవరో తేల్చుకోవాల్సిన పరిస్థితి మీకుంది, మాది కాదు. ఈ సొళ్ళుకోవర్లు ఆపి ప్రజలకి ఏమన్నా మేలు చేస్తానికి ప్రయత్నం చేయి, అంతేగాని చెత్త వాగుళ్ళు చెత్త సొళ్ళు కవులు చెప్పి మబ్బి పెడతాకి ఇవాళ ప్రజలు 20 సంవత్సరాలు మోసం పోయారు. నీ యొక్క శాస్త్రం వలన వాళ్ళు ఎవరు కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కొడాలి నాని ఓడిపోతున్నాడు, తొలిసారిగా ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే ఇవాళ ఇంత దుర్మార్గమైన పాలన, ఓ రాక్షస పాలనలో ఏ విధంగా 5000 కోట్లు దోచుకున్నాడో మనం అందరం చూశాం. ఏదైనా ఆనాడి నుంచి కూడా ఈ రోజు ఈ దుర్మార్గుడు
వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మదంతో మాట్లాడుతున్నాడు. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే గుడివాడ నియోజక ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఇటువంటి అరాజకాలు సృష్టించే నాయకులు పేకాట్లు, క్యాజినోలు, దోపిడీలు, కబ్జాలు చేసే నాయకులు మీకు అవసరమా? విడివాడ ప్రాంతంలో 20 సంవత్సరాలు ఈ విధంగా మోసం చేశాడు అందరినీ. దయచేసి ఇంటికి సాగనింపండి కొడాలి నానిని. ఈరోజున చంద్రబాబు నాయుడు గారు వెనుగలరాము పేరు అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. ఈయన ఇంటికి పంపే రోజు వచ్చింది. ఓడిపోతున్నాడు కొడాలి నాని. రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజున యువత ఎక్కడికి వెళ్ళినా సరే, గ్రామాల్లో కానీ గుడివాడ పట్టణంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. ఈ దుర్మార్గుడిని కట్టడి చేసాకి వాళ్ళు అందరం కూడా కంకణం కట్టుకున్నారు. నాకు క్లియర్ కట్గా నాకు కనపడుతుంది ప్రజల్లో. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మీకు గెలవబోతామని తెలియజేస్తూ మరొకసారి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తూ మాకు పేరు అనౌన్స్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి మొదటి విడతగా లిస్టుని రిలీజ్ చేయడం జరిగింది. దానిలోనే మొట్టమొదటిగా గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా వెనిగళ్ళ రాము గారిని ప్రకటించడం మా అందరికీ సంతోషం. మాకే కాదు, గుడివాడ పట్టణ ప్రజానీకం యావత్తూ సంతోషపడతా ఉన్నారు. ఈ రోజున అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా గుడివాడ నుంచి అభివృద్ధి మీద మంచి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి వెనిగళ్ళ రాము గారిని ఇక్కడ అభ్యర్థిగా పంపించడం, ఆయన తప్పనిసరిగా రేపు గుడివాడ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి గుడివాడకు ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన అభివృద్ధికి తోడుగా, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధికి తోడుగా రాము గారి ఆధ్వర్యంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఈ గుడివాడని పట్టణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, యువత, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని చెప్పి కోరుకుంటూ, మరి రేపటి నుంచి మా అభ్యర్థితో ప్రచారానికి వస్తున్నాం. సై, దేనికైనా సై. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మాఘ పౌర్ణమి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అదేవిధంగా ఈరోజున గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వెనిగండ్ల రాము గారి పేరుని ప్రకటించడం గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆయనకి హార్దిక అభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఏదైతే నెల రోజుల నుంచి ఆయన ఇంటింటికి తిరుగుతున్నారో ఇప్పటి నుంచి పార్టీ అభ్యర్థిగా ఆయన ముందుకెళ్ళి రేపొద్దున ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ త్యాగం చేసింది, అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా మేము, మా నియోజకవర్గ నాయకులు, సైనికులు అందరూ కూడా పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, వెనిగండ్ల రాము గారి విజయం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే 20 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ యొక్క ఎమ్మెల్యే గుడివాడ నియోజకవర్గానికి ఒక శుభదినం. కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రూపొందించినటువంటి నియోజకవర్గాల అభ్యర్థులని ఈరోజు మంచి రోజున మాఘ పౌర్ణమి రోజున ప్రకటించడం జరిగింది. అందులో గుడివాడ నియోజకవర్గ అభ్యర్థిగా వెనిగళ్ళ రాము గారిని ప్రకటించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి, గతం నుంచి మేమందరం కూడా పోరాడుతూ ఉన్నాం, విద్రోహ శక్తుల మీద పోరాడుతూ ఉన్నా, ఈ రోజు నుంచి రాము గారిగా ఇన్ఛార్జి కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా మాకు
చక్కటి అవకాశాన్ని ఈరోజు నుంచి మాకు కలిగజేశారు. చంద్రబాబు నాయుడు గారు రాము గారి మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా మేము దాన్ని ముందుకు తీసుకెళ్లి రాము గారిని గెలిపించుకునేటువంటి పనిలో మేము అందరం కూడా ప్రతి కృషి చేసి రాము గారికి విజయాన్ని చేకూర్చడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాము గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలోని పాలకేంద్రం కమ్యూనిటీ హాల్లో మండల పరిధిలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. మండల పరిధిలోని ఉత్తమ సేవలు అందించిన గ్రామ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలను అందజేసి ప్రోత్సాహక నగదు బహుమతులతో సన్మానించారు. సాంకేతిక కారణాలతో అర్హత కోల్పోయిన 6 వాలంటీర్లకు 90,000 సొంత నగదును ప్రోత్సాహకంగా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రాష్ట్రానికి మేలు చేసే సీఎం జగన్కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడాలి సురేష్, వైఎస్ ఎంపీపీ సాయిన రావి, ఎంపీటీసీలు శ్రీరామ్ రాధాకృష్ణవేణి, వైసీపీ నాయకులు పాలెట్టి చంటి, పెన్నేరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాళి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగాలు కావు, ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తుంది అన్నటువంటి భయాన్ను లేకపోతే వ్యక్తిగతంగా మాకేమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు ఎవరో కూడా భావించవసరం లేదు. సూర్యుడు తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు పాడమర ఉదయించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి అయితే తిరుగుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు దత్తపుత్రుడు అవసరంలా, నాకు ఉత్తిపుత్రుడు అవసరంలా, నాకు బీజేపీ చెల్లెమ్మ బీజేపీ వదినమ్మ అవసరంలా, కాంగ్రెస్ చెల్లెమ్మ అవసరంలో ఏం చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన నడిచేటువంటి దారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే పోటీ చేస్తుంది. ఆయన పైన ఉన్నటువంటి దేవుని నమ్మాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్మాడు. ఆయన ఒకటే చెబుతున్నాడు, నాకు నేను కనుక మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి, నేను మంచి చేయలేదని కనుక మీరు భావిస్తే నాకు ఓటు వేయొద్దు అని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 14 ముఖ్యమంత్రి చేశాడు, 5 ప్రతిపక్ష నాయకుడు చేశాడు. చంద్రబాబు నాయుడు 14 నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కూడా నా 14 పాలన చూసి నేను మీకు మంచి చేశానని, నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నానని చెప్పి కనుక భావిస్తే ఓటేమని చెప్పి అడగగలుగుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు కాబట్టి నాకోటేమంటాడు. నువ్వు నాశనం చేసావు, నువ్వు పనికిరాని వెదవు అని నీకు 23 సీట్లు ఇచ్చి నేను ఇంట్లో కూర్చోబెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ కలుపుకుని బూతుల పురాణం పెట్టి తిట్టి సైకో అంటాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడంటాడు. ఏమి నాశనం చేశాడంటే అమరావతి కట్టలేదు అంటాడు. అమరావతి రాజధాని ఒక రాజధాని నిర్మించలేని వ్యక్తి 3 రాజధానులు నిర్మిస్తారని అడుగుతాడు. నేను ఒకటే స్పష్టంగా అడుగుతున్నాయి, చంద్రబాబును కావచ్చు రాజధాని గురించి మాట్లాడేవాళ్ళు, హైదరాబాద్ని ఎవరు నిర్మించారు? ఎన్టీ రామారావురా, రాజశేఖర రెడ్డి గారా, కేసీఆరా, లేక అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, రోసే గారా, లేకపోతే మర్రి చెన్నారెడ్డి గారా, జనార్దన్ రెడ్డి గారా, విజయభాస్కర్ రెడ్డి, అంజీ గారా, పివి నరసింహారావు, ఎవరు నిర్మించాడు హైదరాబాద్ని? బెంగళూరు నగరం నిర్మించారు, తమిళనాడు కరుణానిధి నిర్మించాడా, జయలలిత నిర్మించిందా, లేక అంతకుముందు ఎంజీఆర్ నిర్మించాడా, లేకపోతే బెంగళూరుని ఎవరు నిర్మించాడు, ఢిల్లీని ఎవరు నిర్మించాడు? అవన్నీ కూడా 400 నుంచి హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే మద్రాస్ కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, 400 కిందట అవి రాజధానులుగా మహాపట్టణాలుగా ఇవి వెలిసినాయి. ఎప్పుడో మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ పెద్ద పెద్ద మెగా సిటీలు, ఆంధ్రప్రదేశ్ అంతా 7 మంది జనం ఉన్నప్పుడు హైదరాబాద్లో 70 మంది జనం ఉండేవారు, తమిళనాడు 9 మంది జనం ఉన్నప్పుడు 1 మంది మద్రాసులో ఉండేవారు. ఎప్పుడు మనం పుట్టకముందు, మన పూర్వీకులు పుట్టకముందు ఈ సొల్లు చంద్రబాబు వచ్చి రాజధాని నిర్మిస్తానంటాడు, హైదరాబాద్ బెంగళూరు లాగా నిర్మిస్తాడు. ఎక్కడైనా మద్రాసు చూసుకోండి, బెంగళూరు చూసుకోండి, హైదరాబాద్ చూసుకోండి, లేకపోతే ఢిల్లీ చూసుకోండి, బాంబే చూసుకోండి, ఏ మహానగరంలో అయినా రాజధాని అంటే ఒక అసెంబ్లీ ఉంటుంది, ప్రభుత్వం కట్టేది, ఒక సెక్రటరేట్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, ఆఫీసుకు కావాల్సినటువంటి బిల్డింగులు ఉంటాయి,
ఇవన్నీ కూడా 150 ఎకరాలు కూడా ఉండవు ఎక్కడ ఏ నగరంలో కూడా. ఈయన 33,000 ఎకరాలు తీసేసుకుని రైతుల దగ్గర రాజధాని నిర్మిస్తా రాజధాని నిర్మిస్తా హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ అవన్నీ 99% ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రైవేట్ హాస్టల్ మద్రాసు అయినా అంతే బెంగళూరు అయినా అంతే. ఇక్కడ మొత్తం 33,000 ఎకరాలు ఈడు తీసేసుకుని నేను కట్టిస్తా రాజధాని నేను కట్టిస్తా ఇవన్నీ పెట్టల ద్వారా చెప్పినట్టు చెబుతున్నాడు. డాక్టర్ బాబూజీ అర్జున్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ పూలే గారు వీళ్ళు చూపించినటువంటి దారి గ్రామ స్వరాజ్యం కావాలి. గ్రామంలోనే సెక్రటరీ ఉండాలి, గ్రామంలోనే పనిచేసేటువంటి అధికారులు ఉండాలి, గ్రామంలోనే ప్రజలకు కావాల్సింది బయటకు వెళ్లకుండా గ్రామంలోనే అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి వాళ్ళు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను వెనుగండ్ల ఫౌండేషన్ తరపు నుండి ఈ నెల 25వ తేదీ అనగా ఆదివారం నాడు వాసమాంబ గోడన్స్ నందు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వెనుగండ్ల ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగండ్లరాము తెలియజేశారు. గుండెకు సంబంధించిన వ్యాధులకు మరియు కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు చిన్నపిల్లలకు ఈ మెడికల్ క్యాంపు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా మెరుగైన వైద్యం అవసరమైన వారికి వెనుగండ్ల ఫౌండేషన్ తరపు నుండి వైద్య సదుపాయాన్ని కూడా అందించడం జరుగుతుందని రాము తెలియజేశారు. వెనుగండ్లరాము ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్గడ్డ శ్రీకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. 25వ తారీఖు ఆదివారం బేతవోల్ గేట్ పక్కనే ఉన్న వాసమాంబ గోడౌన్స్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం వెనుగండ్ల ఫౌండేషన్ తరఫున. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మెడికల్ క్యాంపులో 13 విభాగాలకు సంబంధించి అన్ని టెస్టులు చేయటమే కాకుండా ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి అక్కడ మందులు ఇవ్వటం జరుగుతుంది. ఉచితంగా మందులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరికీ నమస్కారం. రేపు 25వ తారీఖు ఆదివారం వాసమాంబ గోడం దగ్గర వెనుగెళ్ళ ఫౌండేషన్ ద్వారా మెగా మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని గుడివాడ పట్టణంలో ఉన్న నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా కానీ ఉచితంగా మందులు పంపిణీ కూడా చేయబోతున్నాం. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 25వ తారీఖు ఆదివారం మన బేతవోలు రైల్వే గేటు పక్కన ఉన్నటువంటి వాసమాంబ గూడెంలో వెనుగండ్ల ఫౌండేషన్ తరపున మెగా మెడికల్ క్యాంపు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అన్ని రకాల వైద్య సేవలు ఇటు కంటి వైద్య సేవల దగ్గర నుంచి దంత వైద్య సేవలు కానీ ఎముకలు కానీ జనరల్ కానీ పిల్లలకు సంబంధించిన వ్యాధులకు కానీ సంబంధించినటువంటి అన్ని వైద్య సేవలు అందించడానికి వైద్య రంగంలో నిపుణులైనటువంటి డాక్టర్స్ అందరూ వస్తూ ఉన్నారు. మరి వెనుగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెనుగండ్ల రాము గారు మరి గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందాలి. పేద ప్రజానీకం ఈ రోజున వైద్యం లేక వైద్యం కోసం ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందిద్దాం అనేటువంటి ఆలోచనతో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేయడంతో పాటు మరి దానికి కావాల్సినటువంటి ఐడెంటిఫై చేసి రోగ నిర్ధారణ పరీక్షలన్నీ కూడా పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ రోజున వైద్యం చాలా ఖరీదైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఇటువంటి మెగా మెడికల్ క్యాంపులు మన గుడివాడ పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ క్యాంపుని జయప్రదం చేయండి. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని ఈ మెడికల్ క్యాంపులో మరి ఎంతో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ వైద్య సేవల్ని కూడా మీరు పొంది తప్పనిసరిగా ఉచితంగా ఇచ్చేటువంటి మందులు తీసుకోవాల్సిందిగా మరి మేము కోరుతా ఉన్నాం. 25వ తారీఖు ఆదివారం బేతవోలు గడ్డి వద్ద వాసమాంబ గూడెం వద్ద వెనుగండ్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క క్యాంపుని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క సేవలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామంలో 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం 1 భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత ప్రజా ప్రతినిధులు వైసీపీ నేతలు ఎమ్మెల్యే కొడాలి నానికి పూలమాలలు శాల్వాతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంలో సైతం ప్రజలకు మేలు చేసే సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు.
శంకారావు అంటూ కామెడీ షో చేస్తున్న లోకేష్ తండ్రి దగ్గర నేర్చుకున్న అబద్దాలను కూడా సరిగ్గా ప్రజల ముందు చెప్పలేకపోతున్నాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీకి వాళ్ల స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజల మంచి పట్టదన్నారు. తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా సరే రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపును ఎవరు ఆపలేరని ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీపీ సాయినా రవి, ఎంపీటీసీలు శ్రీరామ్ రాధాకృష్ణవేణి, పెనుమాల పూర్ణ కవిత, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, మండల అధ్యక్షుడు గుద్దే రవి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కన్నా ఒక బిజినెస్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా ఈ రాష్ట్రానికి ఎలా సంపద సృష్టించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని ఏపీ తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ఏం వ్యాపారాలు చేశాడు సంపద సృష్టిస్తాకి? తను చంద్రబాబు అంటే కనీసం దొంగలు తెలిపెట్టి ఆ డబ్బు ఈ డబ్బు ఆ డబ్బు ఈ డబ్బు పెట్టి లక్షల కోట్లు వేసి ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఈయన ఎలా సంపద చూస్తాడు? 25 సీట్లు తీసుకుని దాంట్లో 2, 3, 4, 5 గెలుస్తాడు. కాబట్టి ప్రజలకి ఎవరైతే మంచి చేస్తున్నారో ఆ వ్యక్తికి మనందరం మద్దతు తెలపాల్సిన అవసరం, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం 100% ఉంది. మీరు ధైర్యంగా మీ మనసులో ఎవరైతే ఈ రాష్ట్రానికి మేలు చేయగలరని భావిస్తారో వాళ్ళకి మీరు మద్దతు తెలపాలి, వాళ్ళ గెలుపుకి మీరందరూ కూడా కృషి చేయాలి. మిమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేడు. సూర్యుడు తూర్పును ఉదయించకుండా పడమరనైనా ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ రాష్ట్రం అన్నటువంటి పొలిటీషియన్స్కి ఎవరికి లేవు. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఏడుతో ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే పోయేది, ఆయన అయితే ఎట్టకొట్ట మేనేజ్ చేసేవాళ్ళం, ఆయన చచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మనం ఏమీ చేయలేకపోతున్నాం, ఎంత సిద్ధం అని ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. మమ్మల్ని 175 మందిలో 70 మందిని మార్చేశాడు. ఇప్పటికి ఎవరెవరినో తీసేస్తున్నాడు, ఎవరెవరినో పెడుతున్నాడు. కులాలు మతాలు సమీకరణ, బీసీలకి పెద్ద పేట వేయాలి, బీసీలకి ఎక్కువ మంది శాసనసభ్యులుగా రావాలి, ఎంపీలుగా రావాలి, రాజ్యసభల్లోకి రావాలి, అన్ని పదవులన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కులాల నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్పి ఆయన వెనకాల నుండి చూసుకోకుండా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన సిద్ధం అని చెప్పి 99% మార్పులు చేర్పులు కంప్లీట్ చేశాడు. అదేవిధంగా ఎన్నికలకు అన్ని రకాలుగానే సిద్ధమయ్యారు. సభలు పెట్టుకున్నాడు 3 సభలు. సిద్ధం అని చెప్తే పక్కన మేము సిద్ధమే అని చంద్రబాబు బొమ్మేసి ఇటు పక్క పెట్టారు మా సిద్ధానికి. ఇటు పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మేసి యుద్ధం అని పెట్టారు. నేను చూసా ఏం సిద్ధం యుద్ధం, ఎవరికి ఇస్తారు సీటు? ఇద్దరికి ఇస్తారు, ఇద్దరు పోటీ చేస్తారు, ఇద్దరు అలయన్సే కదా అనుకుంటే వాళ్ళకి తెలియదని అడగండి. వెళ్ళి గుడివాళ్ళు ఎవరు పోటీ చేస్తాడని చేయలే చెబుతారు ఇద్దరు, మేమే అంటే మేమే అని. మళ్ళీ బయటకు చెబితే పెద్ద గొడవ అయిపోద్ది. ఎవరో మీరు సిద్ధం అంటే సిద్ధమవడం యుద్ధం అవడం అంటే ఏమీ లేదు, సిల్లీగా ఫ్లెక్సీ అనమాట. సిద్ధం మన సిద్ధం ఫ్లెక్సీ, వాళ్ళ సిద్ధం ఫ్లెక్సీ, యుద్ధం ఫ్లెక్సీ. కాబట్టి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పోటీ చేస్తాడో పవన్ కళ్యాణ్కి తెలియదు, చంద్రబాబుకి ఎన్ని సీట్లు ఇస్తాడో చంద్రబాబుకి తెలియదు, ఎవరెక్కడ పోటీ చేస్తారో చంద్రబాబుకి తెలియదు, ఈయనకి తెలియదు. మధ్యలో బీజేపీ వాళ్ళకి వెళ్ళి ఒక మన మధ్య ఢిల్లీ పోయాడు బాబు గారు, వెళ్ళి వాళ్ళకి ఒక సార్ నేను ఎన్డీఏలోకి వస్తానని చెప్పాడంట. అలాగే తప్పకుండా రండి, ఒక 15 MPలు ఉన్నా ఒక 50 అసెంబ్లీలు ఉన్నా కలిసి పోటీ చేద్దామని ఆయన చెప్పాడు షా. ఆయన చెప్పగానే ఈయనకి ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్లో. వారం రోజులు కనపడలేదు, ఎవరికి ఇంట్లోనే పడుకుని ఉన్నాడు. వద్దులే మనం వెళ్ళిపోతామంటే పవన్ కళ్యాణ్ గారు నీ గురించి నేను తిట్లు తిని వాళ్ళతో తమ్ముళ్ళు తిని మన అలయన్స్ కలిపాను, లేదు లేదు వాళ్ళు ఉండాలంటాడు ఈయన. వాళ్ళేమో 50 సీట్లు అడుగుతారు, ఈయనకేమో వాళ్ళకి బీజేపీకి 50 సీట్లు ఇస్తే వాళ్ళు 3 కూడా గెలవడం సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈయనకేమో తెలియదు, కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి. కాబట్టి గుడివాడలో దళితులకు శ్మశాన వాటిక లేదని అనేక సార్లు మేము నిరసన కార్యక్రమాలు చేసి స్థానిక ఎమ్మెల్యేకు అధికారులకు
విన్నవించుకున్నా ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించకపోవటం దురదృష్టకరమని సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి తెలియజేశారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇల్లు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా గుడివాడ వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడలో దళిత శ్మశాన వాటిక కొరకు 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ నేటికీ గుడివాడలో దళితుల కొరకు శ్మశాన వాటికకు స్థలం కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆయన తెలియజేశారు. కేవలం ఈ వైసీపీ నాయకుల మాటల గాలి మాటలుగా పరిగణించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. వెంటనే గుడివాడలో దళితులకు శ్మశాన వాటికను ఏర్పాటు చేసేందుకు నిధులను విడుదల చేసి భూమిని కొనుగోలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, కానీ ఇంతవరకు అది పరిష్కారం కాలేదు. గతంలో గుడ్మన్పేట వాసులు ఇక్కడ రైలుపేట దగ్గర ఉన్న శ్మశాన వాటిక సరిపోవట్లేదు, ఎక్కడన్నా ప్లేస్ ఇవ్వని వాళ్ళు అనేక ఆందోళన చేశారు. ఆ సందర్భంలో కూడా మీ సిపిఎం పార్టీకి వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఆ శ్మశాన సమస్య మాత్రం దాన్ని విలేకరుల పట్టణానికి పట్టి పీడిస్తూ ఉంది. ఎంతమంది అధికారులు వచ్చినా ఇదిగో శ్మశానం అదిగో అనే పరిస్థితి. గతంలో అయితే రాజశేఖర టైంలో కూడా ఈ రాష్ట్రంలోనే శ్మశానాల గురించి పెద్ద కేవీపీఎస్ ద్వారా పెద్ద ఆందోళన కూడా చేసిన పరిస్థితి ఉంది. అయినా ఈ ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఆ రోజు ఇచ్చిన జీవో ప్రకారం కూడా మన విలేకరుల పట్టణంలో దాన్ని ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి వీళ్ళు కూడా డబ్బులున్నా ఆ రోజు కూడా చేయలేదు. కానీ టిట్కో ఇళ్ళు ప్రారంభోత్సవ సందర్భంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు శ్మశానం కోసం 5 కోట్లు గుడివాడకి కేటాయిస్తున్నానని మాత్రం అనౌన్స్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత పరిస్థితులు ఏంటో అర్థం కాని పరిస్థితి. కానీ ఇప్పుడు మేము నిన్న మీడియాలో వాటిలో చూసిన తర్వాత కొంతమంది ఏమో 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గారి దగ్గర కొంతమంది ఏమో మున్సిపల్ కమిషనరు ఆర్డీఓని కలిశారు. రైలుపేట శ్మశాన వాటిక స్థలం ఎంత, దాంతోపాటు అక్కడ ఫిషరీస్ వాళ్ళే గుంటలు ఉన్నాయి, ఆ గుంటలు పూడ్చి ఆ గుంటలో ఎందుకు పనికి రాకోకుండా తుప్పలతో ఎదిగిపోయింది. కాబట్టి ఆ గుంటల్నే ఫిషరీస్ వాళ్ళు అనుమతి తీసుకుని మొత్తం ఆ రైలుపేట దగ్గర ఉన్న శ్మశాన వాటికని ఆ గుంటలన్నీ పూడ్చితే వాళ్ళు ఇంకా ఈ చనిపోయినప్పుడు ఖననం చేయడానికి బాడీస్కి అది ఉపయోగపడుతుంది. అది వేస్ట్గా పడి ఉంది మత్స్యశాఖ వాళ్ళది. ఆ గుంటలో తీసుకుని అక్కడ దాన్ని అభివృద్ధి చేసి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టితే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు శ్మశాన వాటికని ఆక్రమణ గురైపోతున్నప్పటికే ఎవరెవరు దాన్ని ఆనుకునే ఇళ్ళు నిర్మించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రైలుపేట చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం, అట్లాగే మత్స్యశాఖ దగ్గర ఉంటుంది ఆ గుంటలో అంటే వాళ్ళ గతంలో చేపలై పెంచడానికి అక్కడ గుంటలు పెట్టి కొంత సైట్ వాళ్ళకు ఉంది, ఆ సైట్ తీసుకుని దాన్ని కొంత డెవలప్ చేస్తే ఇలా టెంపరీగా కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ దీర్ఘకాలంలో మాత్రం తక్షణం ఇక్కడ గుడివాడ పట్టణంలో ప్రభుత్వ భూములు ఉంటే అవి పెద్ద పెద్దవాళ్ళే ఆక్రమించేయడం రీత్యా దళితులకి శ్మశాన వాటికి కూడా ప్రభుత్వం భూ కేటాయించలేని పరిస్థితి ఉంది. డబ్బులుండా భూమి కేటాయించుకోకుండా కాలక్షేపం చేసే పరిస్థితి ఉంది. అట్లాగే అదే కాదు, టిట్కో ఇళ్ళకు కూడా శ్మశాన వాటికి భూమి తక్షణం కేటాయించాలి, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. అదే కాదు, గుడ్మన్పేట బాబుజీ నగర్లో శ్మశాన వాటికి కూడా సరైన దారి లేని పరిస్థితి, దానికి గతంలో కొంత ఇచ్చేసాం. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా నేడు రైల్వే పేట నందు వినగండ్ల రాము పర్యటించడం జరిగింది. వార్డులోకి వచ్చిన టీడీపీ జనసేన పార్టీ నాయకులకు పెద్ద ఎత్తున కార్యకర్తలు వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. రైల్వే పేట నందు ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. దళిత క్రైస్తవుల శ్మశాన వాటిక సంస్థను స్థానిక ప్రజలు రాము దృష్టికి తీసుకుని రాగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే దళిత క్రైస్తవుల కొరకు ప్రత్యేక శ్మశాన వాటికను ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. శ్మశాన వాటికను ఆనుకుని ప్రజలు నివసించే విధంగా ఈ ఎమ్మెల్యే కొడాలి నాని పరిపాలన సాగుతుందని ఇటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పేందుకు
ప్రజలందరూ ఏకమై తమకు మద్దతు తెలియచేయాలని రాము కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో రావి వెంకటేశ్వరరావు, ఎలవతి శ్రీనివాసరావు, బుర్రగడ్డ శ్రీకాంత్ మరియు దింట్యాల రాంబాబు, వార్డు టీడీపీ జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుడివాడ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్తుల ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణ వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, పవిత్ర మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యుల సహకారంతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగిందని తిరుమల తిరుపతి విశిష్ట ధర్మాచారి కావూరి శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ సివికే ప్రసాద్, 5 జిల్లాల సూపరింటెండెంట్ క్రాంతి కుమార్, ధర్మాచారి కుమారి, పరేశి వాణిశ్రీ తదితరులు ఉన్నారు. మాఘ మాసంలో అందులోనూ పౌర్ణమి రోజున స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయం గుడివాడ నందు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 130 జంటలు ఈ కార్యక్రమంలో కూర్చుని స్వామివారి యొక్క వ్రతకల్పాన్ని ఆచారం ద్వారా ఎంతో భక్తి శ్రద్ధలతో విని వ్రతకల్పాన్ని పూర్తి చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వాడు నిర్వహించాలి అని అనుకున్న తరువుగానే ఆలయ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ జవ్వాది గంగరాజు గారు, విశ్వంశెట్టి పూర్ణచంద్రరావు గారు, ఆధ్యాత్మిక మండలిలో ఉన్నటువంటి పరిసే వాణి గారు, వీళ్ళందరూ కూడా తమవంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాలు ఎంతో విజయవంతం అవడానికి సహకరించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బ్రహ్మగారు ఉదయాన్నే కార్యక్రమాన్ని ప్రారంభించి గణపతి పూజతో ప్రారంభించి స్వామివారి వ్రతకల్ప కథల్ని వినిపించి తదుపరి స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి సత్యనారాయణ స్వామి ప్రసాదము, అదేవిధంగా క్షీరాన్నము, స్వామివారికి ప్రీతికరమైనటువంటి తద్వజన ప్రసాదాన్ని భక్తులకి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించినటువంటి
పూజా ద్రవ్యాలతో ఉచితంగా నిర్వహించడం అనేటువంటి జరిగింది. భక్తులు కూడా విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి కార్యక్రమం వారంగానే గుడివాడలో ఎప్పుడూ లేనంత ఇదిగా 130 జంటలతో విచ్చేశారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యక్షంగా వీక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి సిటీకే ప్రసాద్ గారు, అదేవిధంగా హోంలో వీక్షిస్తున్నటువంటి మరి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి క్రాంతికుమార్ గారు, 5 జిల్లాలకి సూపరింటెండెంట్గా ఉన్న క్రాంతికుమార్ గారు, 2 జిల్లాలకి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి సివికే ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ గుడివాడలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి నిర్వహించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అవకాశం మాకు కనిపించడం ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ గుడివాడ శాఖ తరఫున విశిష్ట ధర్మాచార్యులుగా ఉన్నటువంటి కావూరి శ్రీధర్ అనబడేటువంటి నేను, ధర్మాచార్యులుగా ఉన్నటువంటి సివికే కుమారి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిసేవాణి గారు, అదేవిధంగా స్తోత్ర పఠనాలని విద్యార్థులకు ప్రతి ఆదివారం నేర్పిస్తున్నటువంటి మాతృశ్రీ శ్రీదేవి గారు, ఇత్యాది వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో తమ వంతుగా సేవలు అందించడం ఎంతో మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో మహోన్నతమైనటువంటి భగవద్గీత పఠనము విద్యార్థుల చేత మరికొద్ది నిమిషాల్లో జరుగుతుంది. ఈ 12వ అధ్యాయమైనటువంటి మోక్షయోగం మహోన్నతమైంది. అటువంటి భక్తి యోగాన్ని భక్తులందరికీ వినిపించాలనే సత్సంకల్పంతో విద్యార్థులు ఉత్సాహంగా ఇక్కడికి వచ్చున్నారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపావాసనం జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమయానికి సత్యనారాయణ స్వామి నిర్వహింపజేయడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచారంలో బాగా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. అందులో భాగంగా మహామాఘి అని పిలువబడేటువంటి సూర్యనారాయణమూర్తికి ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి ఈ మాఘమాసంలో పౌర్ణమి నాడున సామూహిక సత్యనారాయణ స్వామి గుడివాడ ప్రాంతంలో గల శ్రీ కన్నికా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ భూనేల సమేత జనార్దన స్వామివారి ప్రాంగణంలో సన్నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయ కమిటీ గారు అయినటువంటి జవాజీ రాజు గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మాచార్యులు కావూరి శ్రీధర్ గారు, జేవీవి కుమారి గారు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకులు మీరందరూ కూడా ఇందులో భాగస్వాములై టీటీడీ తరఫున అందించినటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ భక్తులందరికీ అందజేయడం జరిగింది. చక్కగా 130 మంది జంటలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని భక్తి ప్రవృత్తులతో ఈ వ్రతాన్ని ఆచరించుకున్నారు. ఓం నమో వెంకటేశ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనుగండ్ల రామును చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో సంబరాలు నిర్వహించిన టీడీపీ జనసేన నేతలు రావి వెంకటేశ్వరరావుకు టీడీపీ నేతలకు ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి లోనైన రాము. గుడ్లవల్లేరు మండలంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సంక్షేమ పథకాలు అందించే విషయంలో వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమంటూ కొనియాడిన ఎమ్మెల్యే. రైల్వేపేటలోని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన టీడీపీ జనసేన నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుల క్రైస్తవ శ్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చిన రాము. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. We'll be right back.